Bitragunta Sri Prasanna Venkateshwara Swami Brahmotsavalalo Bhaktulaku Asaukaryam Kalagakunda Yerpatlu Cheyarani Kavali MLA Ramireddy Pratap Kumar Reddy Annaru Ee Sandarbhanga Samiksha Samaveshamlo Annaru Bogolu Mandalam Konda Ee Edadi March 13va Tarikh Nunchi Varam Rojula Patu Pratishthatmakanga Nirvahinchununna Sandarbhanga Bhaktulaku Elanti Asaukaryalu Lekunda Anni Shakala Samanvayamto Kalisi Pani Cheyarani Kavali MLA Ramireddy Pratap Kumar Reddy Adeshincharu దేవస్థాన ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల సన్నాహక సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండబెట్టుకుంట దేవస్థానానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిందని ఈ ఏడాది కోవిడ్ తగ్గుముఖం పట్టినప్పటికీ కోవిడ్ నిబంధనలు అనుగుణంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మన ప్రేమ రాష్ట్ర వారు శ్రీ రామకృష్ణారావు రెడ్డి గారికి అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాలను వచ్చే నెల 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు నిర్వహించుకోవడానికి నిశ్చయించుకున్నారు. అందులో ముఖ్యంగా దాదాపు 20 డిపార్ట్మెంట్లు బికాజ్ ఈ కోవిడ్ యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా మనము చేసుకోలేకపోయాము. వాస్తవంగా స్వయంభూ విలముట క్షేత్రం ప్రతి సంవత్సరం కూడా చాలా ఎక్కువ మంది భక్తులు పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనము మరియు తీర్థప్రసాదం పాల్గొనడానికి మొత్తంగా మన జిల్లానే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఇక ఇంట్రడక్షన్ అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వారు గతంలో ఏదైతే నమోదు చేసిన మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ప్రకారంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిని మీ యొక్క కార్యాచరణ ఏంటి, మీరు తీసుకునే యాక్షన్ ప్లాన్ ఏంటి వారు అడగడం జరుగుతుంది. దయచేసి ఆ యొక్క సంబంధిత అధికారులు మీరు ఒక్కొక్కరు యాక్షన్ ప్లాన్ ని వివరించవలసిందిగా కోరుతున్నారు. ఎమర్జెన్సీ కిట్ కూడా ఎమర్జెన్సీ కిట్ పెట్టుకుంటాం సార్. అలాగే ఇంకా ఎవరికైనా ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా ల్యాండ్ అయితే వాళ్ళకి
మున్సిపాలిటీ సిబ్బందిని కూడా పెట్టేసి ఎక్కడ ఏం కాకుండా రోజు మూడు షిఫ్ట్లు వేసాం సార్. అది పంచాయతీ నుంచి అక్కడి నుంచి కూడా కొంతమంది స్టాఫ్ స్టాఫ్ ప్లస్ ఆల్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు లేదు నేను అందుకే అటెండెన్స్ తీసుకుని అటెండెన్స్ బై ద్విచక్ర వాహనాలు గాని ఫోర్ వీలర్ గాని ఎక్కడ ఆపాలి ఎక్కడ పార్కింగ్ చేయాలి ఈ దుర్ఘటనలు జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ వారి నుంచి ఎలాంటి యాక్షన్ ప్లాన్ వేసుకుంటున్నారో తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత అఫీషియల్ గా మనం ఒకసారి డిస్కస్ చేసుకుని యాక్షన్ ప్లాన్ ని వచ్చే నెల 10 తారీఖు లోపు మొత్తం వారి యొక్క సిబ్బంది కావచ్చు వారి యొక్క రూట్ మ్యాప్ కావచ్చు అన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారిని వారి యొక్క సిబ్బందిని సూచించవలసిందిగా అదేవిధంగా దానికి సంబంధించి ఒక సర్క్యులర్ మరియు ఒక ప్రొసీడింగ్ కూడా జారీ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేవిధంగా దేవస్థానానికి సంబంధించిన ఈవో కావచ్చు వారి యొక్క సిబ్బంది కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించి కోఆర్డినేషన్ చేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ తహసీల్దార్ ఎంపీడీ మొత్తం డివిజన్ లెవెల్ స్థాయి అధికారులు కావచ్చు లేదా టెంపుల్ సిబ్బంది ప్రజలు భక్తులు మొత్తం అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ మండలంలో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ వర్క్ ఈ బ్రహ్మోత్సవం కాబట్టి కంప్లీట్ చేయాలి అందుకు స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాక ఇమీడియట్ గా మీరు చూపిస్తారో మీరు చూస్తారో మా లేదు మాకు పని కావాలా అది చేసేది మీ బాధ్యత. ఓకే ఆల్రెడీ మేము మీడియా ఎక్కడ చెప్పేస్తున్నాం చేసేస్తున్నాగా అని చెప్పేస్తున్నాం మేము చెప్పదా వద్దా ఓకే చౌదరి డిఎఫ్ఓ గారు నాకు ఫోన్ చేసేసి పంచాయతీ గారిని ఎందుకు చేయడం ఏదో అడుగుతున్నాడు డిఎఫ్ఓ గారు అడుగుతున్నావు ఎందుకు చేయాలి మేము పంపించిన అక్కడ ఏం లేదు మీరు చేసేయండి అని చెప్పండి మీరు చేసేయండి మీరు చేసేయండి చేసేయండి అది గౌరవ నుంచి వచ్చే రోడ్డు పాత పెట్టుకోండి చూడండి ఈ గుంటలు అన్ని కూడా ఇది చేసి గ్రామం అడిగి అవును ఈరోజు మీటింగ్ ఎందుకు అన్నారు మీటింగ్ మీకు ఇన్విటేషన్ కదా అవునా ఓకే సరే అయితే నిస్వార్థంగా ఆ పనులని ఏవైతే పేదకి ఉపయోగపడేవో అవన్నీ కూడా చేయాలని మనసాగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీడియా సంస్థలు కూడా ఈ ఉత్సవాలని బాగా పేదలోకి తీసుకుపోవాలని అశేష జనం ఎక్కువ జనం హాజరయ్యే విధంగా మీ యొక్క సహకారం కూడా కావాలా. దీనికి సంబంధించి ఈ గుడి యొక్క గొప్పతనాన్ని కూడా మేము వివరిస్తూ మీ యొక్క పత్రికలో వచ్చే విధంగా మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే విధంగా చేయాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గుడిని బాగా చేయాలని తాగుతో ఈరోజు ఇందాక అన్న చెప్పినట్టు మహాదేవి గారు 4 గొప్పగా కూడా నిర్మిస్తా ఉన్నారు. అలాగే 2 గొప్పం స్టార్ట్ అయిపోయి ఫౌండేషన్ కూడా అయిపోయింది. అదేవిధంగా 2 గొప్పకు సంబంధించి మిగతా 2 గొప్పకు సంబంధించి ఇది కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తుంది.
ఆ వ్యక్తి కట్టడానికి అది డిఫరెంట్.